ಶ್ರಿಯಃಕಾಂತಾಯ ಕಲ್ಯಾಣ ನಿಧಯೇ ನಿಧಯೇರ್ಥಿನಾಂ ಶ್ರೀ ವೆಂಕಟ ನಿವಾಸಾಯ ಶ್ರೀನಿವಾಸಾಯ ಮಂಗಳಂ. ವೇದವಿಜ್ಞಾನ ಶೀರ್ಷಿಕೆಗಳು ಈ ಕಂಪ್ಯೂಟರ್ ವಿಜ್ಞಾನಾನికి ಸಂಬಂಧించినటువంటి పారిభాషిక పదాలని అందులో ఉండేటటువంటి భాషా లక్షణాలని అంటే కంప్యూటర్ భాషా లక్షణాలను వాటిని విశ్లేషిస్తున్నాం. కంప్యూటర్ భాషలో ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అని నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అని బ్రాడ్గా రెండు కేటగిరీస్ ఉంటాయని చెప్పుకున్నాం. నాన్ ఎగ్జిక్యూటబుల్ కమాండ్స్ స్టేట్మెంట్స్లో అంటే డైరెక్ట్గా కంప్యూటర్ని ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయదు, ముందర కావాల్సినటువంటి ఏర్పాట్లకి సహాయం చేస్తాయి ఈ కమాండ్స్. అటువంటి వాటిలో స్పెసిఫికేషన్ స్టేట్మెంట్స్ అని అదొక కేటగిరీ. అంటే కంప్యూటర్లో ఉండేటటువంటి మెమరీలోనే అల్టిమేట్లీ మన డేటా అంతా ఉండబోతోంది. ఆ మెమరీని అనేక రకాలుగా దాంట్లో మనం వాల్యూస్ని తీసుకోవచ్చు, అందులో వేసుకోవచ్చు. అక్కడే ఉందా మొత్తం మనకి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ యొక్క నైపుణ్యం అంతా కూడా అక్కడ బయటపడుతుంది. ఆ లోపల ఉండే మెమరీని ఎలా వాడుకుంటున్నాడు ఈ ప్రోగ్రామర్, వాడుకోవడం అంటే ఇందులో ఉండేటట్టు అల్టిమేట్లీ కంప్యూటర్ మెమరీని ఎవరు టచ్ చేయలేరు. దానికి మనం కొన్ని పేర్లు, మన ఊహాజనితమైనటువంటి పేర్లు పెట్టుకుంటున్నాం మెమరీ లొకేషన్స్కి. వాటిని వేరియబుల్స్ అని అంటామని చెప్పాం. వేరియబుల్ నేమ్స్ అని అనొచ్చు, వేరియబుల్స్ అని అనొచ్చు. అది ఎటువంటివి అంటే ఒక లేబుల్, ఒక బాక్స్ ఒక లేబుల్ లాంటిది. ఉదాహరణకి ఒక చిన్న డబ్బా ఉందనుకుంటే ఆ డబ్బా పైన పెట్టినటువంటి చిన్న లేబుల్ పేపర్ ఏదైతే ఉంటుందో అంతవరకు మాత్రమే వేరియబుల్ నేమ్. యూజరు అంటే ప్రోగ్రామరు ఆ పేరుతో మాత్రమే పిలవాలి. కంప్యూటర్ లోపల ఉండేటటువంటి దాన్ని సపోర్ట్ ఇచ్చేటటువంటి కంపైలర్స్ అని ఏం చేస్తాయంటే ఇతను వాడదలుచుకున్నటువంటి పేరుకి ఏ మెమరీ లొకేషన్ ఇతనికి రిజర్వ్ చేసి ఉంచుతున్నామో అది డిసైడ్ చేసి దాని దగ్గర ఉంటుంది ఇన్ఫర్మేషన్. ఇతనికి తెలియదు. ఇతను అయితే వాడుకునేప్పుడు ఎన్ని రకాలుగా వాడాలి? ఇతను ఒకటే బాక్స్ కావాలి నాకు అంటే ఈ వేరియబుల్ నేమ్స్ ఒకటే బాక్స్లో ఉండేటటువంటి విలువ ఉంటుంది నా దగ్గర, దానికి పక్క బాక్స్తో సంబంధం లేదు. ఆ పక్క బాక్స్ అంటే రెండో వేరియబుల్ ఉంటే అది ఇంకో చోట ఎక్కడో ఉండొచ్చు, నేను పక్కనే ఉండాలి నాకు నియమం ఏం లేదు. ఇలా అనుకునేటటువంటి వేరియబుల్స్ ఏమంటారంటే సింపుల్ వేరియబుల్స్ అంటారు. సింపుల్ వేరియబుల్స్ ఏ బాక్స్ ఆ బాక్స్ విడివిడిగా ఉంటుంటాయి, ఒకటే బాక్స్ దానికి అలగేట్ అయి ఉంటుంది. ఒక బాక్స్ అంటే ఒక లొకేషన్ అనుకుంటున్నాం, మెమరీలో లొకేషన్. ఉదాహరణకి ఒక స్టూడెంట్ మార్క్స్ మనం ప్రాసెస్ చేసేప్పుడు ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ ఉంటే ఆ పేపర్ మొత్తం మ్యాక్సిమం మార్క్స్ ఎంత? 100 మార్కులు మొత్తం పేపర్ అని ఇంగ్లీష్ మ్యాథ్స్ అని చెప్పడానికి, మ్యాక్సిమం మార్క్స్ అని చెప్పడానికి ఈఎన్జీ మ్యాథ్స్ అని రాసుకుంటే ఎంఏఎక్స్. దీనికి ఒకటే వాల్యూ ఉంటుంది, 2-3 వాల్యూస్ ఉండవు. స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్ పేపర్ రాసినటువంటి వాళ్ళైతే లక్షలాది మంది పిల్లలు ఉండొచ్చు, అన్నీ మనకి మార్క్స్ వస్తుంటాయి. కానీ మ్యాక్సిమం మార్క్స్ పేపర్లో రాగలిగినది ఒకటే, ఎన్ని లక్షల మందికి కూడా ఒకటే విలువ. అటువంటి ఒక్క బాక్స్ చాలు దానికి. ఆ చెప్పడానికి ఈఎన్జీ మ్యాథ్స్ అని మనం పేరు పెట్టుకుంటే అందులో 100 అని విలువ వేసుకుంటే ఆ మెమరీ లొకేషన్ని మనం ఏమంటామంటే సింపుల్ వేరియబుల్స్ అని అంటుంటాం. అటువంటి వాటిని అంటే వేరియబులే. అదే రకంగా మినిమం మార్క్స్ ఎన్ని పాస్ అవ్వడానికి 35 మార్కులు అనుకుందాం, ఎన్ని లక్షల మంది పిల్లలు అపీర్ అయినా మినిమం మార్క్స్ మాత్రం ఒకటే, అది 2 వాల్యూస్ ఉండవు. అటువంటి ఒకే ఒక వాల్యూ ఉంటుంది దానికి. అయితే ఇందాక మ్యాక్సిమం మార్క్స్ వేరు ఇది వేరు అని ఇటువంటి దానికి చెప్పడాని ఈఎన్జీ ఎంఐఎన్ అని పేరు పెట్టుకున్నాం అనుకుందాం. ఇంగ్లీష్ మినిమం దాన్ని 35 ఒక్కటే అంకిత దానికి వస్తుంది, దానికి ఒక్క బాక్స్ చాలు దానికి, అది కూడా సింపుల్ వేరియబుల్స్ కేటగిరీలోకి వస్తుంది. అలా ఏదైతే ఒక్కటే వాల్యూస్ వస్తుంటాయో పక్కదాంతో సంబంధం లేదు అటువంటి వాల్యూస్ అన్నిటిని కూడా ఈ సింపుల్ వేరియబుల్స్ ఈ స్ట్రక్చర్లో మనం నిర్ణయించుకుంటూ పెడుతుంటాం. అయితే ఒక్కొక్కసారి ఒక వేరియబుల్ కాదు ఒక గ్రూప్ వస్తుంటాయి. ఆ గ్రూపులు ఎన్ని ఉంటాయనేది ఆ ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంటుంది, మనం తీసుకున్న అప్లికేషన్ బట్టి ఉంటుంటుంది. ఉదాహరణకి స్టూడెంట్ నేమ్స్ ఎస్ నేమ్స్ అని పెట్టుకుందాం. ఎస్ నేమ్స్ ఎంతమంది పెడుతున్నారంటే పరీక్షకి ఎంతమంది పెడుతున్నారో అన్ని పేర్లు వస్తాయి, అవన్నీ కూడా స్టూడెంట్ నేమ్సే. అప్పుడు గ్రూప్ నేమ్ వాడుకుంటుంటాం. ఎస్ నేమ్స్ అని జనరల్గా గ్రూప్ నేమ్ పెట్టి అందులో మొదటి విద్యార్థి, రెండో విద్యార్థి, మూడో విద్యార్థిని మరి ఎంతమంది ఉంటే అంతమంది పేరు పెట్టుకోవచ్చు. ఉదాహరణకి మనం 10 మంది విద్యార్థులు ఆ పేరు అవుతున్నారు అనుకుందాం, ఓ పరీక్షకి దేనికో. ఆ పరీక్ష వెళ్ళేప్పుడు దానికి ఏమని చెప్తామంటే అటువంటి 10 బాక్సులు వరుసగా ఉంటాయి. ఈ 10 బాక్సులు ఉండేటటువంటి విలువలు ఒకే రకమైనటువంటి విలువలువి అంచేది అంతకీ గ్రూప్ అంతకీ ఒక పేరు పెడతారు, ఏ బాక్స్ ఆ బాక్స్ విడివిడిగా పేరుని పెట్టక్కర్లేదు. అటువంటి దాన్ని ఏమంటారంటే అర్రే వేరియబుల్స్ అంటారు. అర్రే అంటే గ్రూప్ అని అర్థం వస్తుంది, సిరీస్. ఇటువంటి అప్పుడు దానికి ఎలా చెప్పాలి కంప్యూటర్కి నాకు ఇన్ని బాక్సులు రిజర్వ్ చేయమని? దానికి చెప్పడానికి వాడేటటువంటిది ఒక కమాండ్ పేరు డైమెన్షన్. ఇది స్పెసిఫికేషన్ స్టేట్మెంట్స్లో ఒక ప్రధానమైనటువంటి కమాండ్. ఇది
నేను డైమెన్షన్ అనేటువంటి ఒక కీవర్డ్ కంప్యూటర్కి ఆ మాట అర్థమవుతుంది. అంటే ఇతను ఏదో మెమరీ లొకేషన్స్ని ఓ సెట్ సెట్ అంతా కూడా రిజర్వ్ చేసి ఉంచమని అడుగుతున్నాడు. దానికి ఆ సెట్ అంతకి ఏం పేరు పెడుతున్నాడు, ఎన్ని రిజర్వ్ చేయమని అంటున్నాడు, ఆ రెండు భాగాలు తీసుకుంటుంది. ఇక్కడ ఉదాహరణకి డైమెన్షన్ అని రాసిన తర్వాత ఎస్ నేమ్స్ బ్రాకెట్లో 10 అని రాసాం. అంటే అర్థం ఏంటంటే ఆ గ్రూపులో 10 వేరియబుల్స్ వస్తాయి, 10 నేమ్స్ వస్తాయి విడివిడిగా విద్యార్థులవి. అంటే 10 బాక్సులు కావాలి, 10 బాక్సులు కావాలనేటువంటి బ్రాకెట్లో మనం రాసిన 10ని బట్టి నిర్ణయం అవుతుంది. ఈ 10 బాక్సులు కలిపి కామన్గా ఒక గ్రూప్ నేమ్ పెట్టిస్తున్నాం, దాని పేరు ఏమిటంటే ఎస్ నేమ్స్. దాని అపీరెన్స్ ఎలా ఉంటుందంటే ఇలా కనిపిస్తుంది, వరుసగా 1, 2, 3, 4, 5 అలా 10 దాకా కూడా ఒక బాక్స్ ఒకటి అటాచ్ అయిపోయినట్టుగా ఇతని వ్యూ ఊహించుకుంటూ ఉండొచ్చు. లోపల ఏమవుతుందో ఇతనికి అనవసరం, ఇతను ఊహలా పెట్టుకోవచ్చు. ఈ గ్రూప్ అంతా కలిపి మొత్తం ఎస్ నేమ్స్ గ్రూప్ నేమ్, అది ఎస్ నేమ్స్ అనేది. అయితే నాకు అస్మాటు 10 మంది పేర్లు మనం విడివిడిగా పెట్టుకోవాలి కదా, ఒక అతని పేరు రామారావు, ఇంకో అతని పేరు సుబ్బారావు, ఇంకో అతని పేరు వెంకటరావు, ఏవో ఉంటాయి, ఇవి ఎక్కడెక్కడ పెట్టాలి అంటే ఆ ఎస్ నేమ్స్ అనే ఆ గ్రూపులో మొదటి బాక్స్లో రామారావు పేరు, రెండో బాక్స్లో సుబ్బారావు, మూడో బాక్స్లో వెంకటరావు, ఇలా ఎన్ని పేర్లు మనం 10 పేర్లు పెట్టదలుతుంటే ఈ 10 బాక్సుని ఎవరి పేరుతో వాటితోటి మనం ఫిలప్ చేస్తాం. ఆ ఒక్కొక్క బాక్స్ అల్టిమేట్లీ మనకు కావాల్సిన రిజల్ట్స్ ప్రింట్ చేసేప్పుడు స్టూడెంట్కి ఏ బాక్స్ మొత్తం బాక్స్ అంతా 10 మంది పేర్లు ప్రింట్ చేయం మనం, మార్క్స్ మనకి స్టూడెంట్ మార్క్స్ ప్రింట్ చేసేప్పుడు ఆ విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయి అలాంటిప్పుడు ఒక్కొక్క బాక్స్ని అందులో మనం పికప్ చేసి ఇట్లా ఉండాలి. దాన్ని ఏమంటారంటే ఒక్కొక్క ఆ గ్రూపులో ఉన్న ఒక్కొక్క బాక్స్ని అర్రే ఎలిమెంట్ అంటారు, మొత్తం గ్రూప్ అంతా కలిపి అర్రే అంటారు, అందులో ఒక్కొక్క బాక్స్ని అర్రే ఎలిమెంట్ అంటారు. ఆ అర్రే ఎలిమెంట్కి ఎలా చెప్పాలి, ఈ గ్రూప్లో మొదటిది, రెండోది, మూడోది, నాలుగు, అంటే గ్రూప్ పేరు చెప్తుంటాం, అందులో బ్రాకెట్లో రాస్తుంటాం. దాన్ని చెప్పడానికి ఒక విద్యార్థి పేరు మనం పికప్ చేయాలంటే ఎస్ నేమ్స్ అని రాసి గ్రూప్ పేరు రాసి బ్రాకెట్లు వేసి మధ్యలో నెంబర్ 1 వేసామంటే ఆ సెట్లో మొదటి బాక్స్లో ఏ పేరు ఉంటే ఆ పేరు, అది రామారావు ఉందో సుబ్బారావు ఉందో మనకు అనవసరం, ఆ బాక్స్లో ఏ పేరు ఉంటే ఆ పేరు బయటికి రావాలి. మూడో నెంబర్ వేసామంటే మూడో బాక్స్ ఆ సెట్లో మూడో బాక్స్లో ఏ ఉంటే అది బయటికి రావాలి. ఈ రకంగా మొత్తం గ్రూప్ అంతనే చెప్పచ్చు, ఆ గ్రూప్లో ఉండేటువంటి ఏ డబ్బా కావాల్సి ఏ బాక్స్ కావాల్సి ఆ బాక్స్ని మనం పికప్ చేసుకోవచ్చు. దీనికి ఉపయోగించేటటువంటిది ఈ డైమెన్షన్ స్టేట్మెంట్. ఈ బాక్సులన్నీ ఎలా కనిపిస్తూ ఉంటాయంటే మామూలుగా చిన్న ఉదాహరణ చెప్పాలంటే మన కుర్చీలు, ఏ కుర్చీకి ఆ కుర్చీ ఉంటుంది, సామాన్య ఎవరి కుర్చీ ఒక కుర్చీలో ఒకడే కూర్చుంటూ ఉంటాడు. అలా కాకుండా ఒక్కోసారి మన వెయిటింగ్ హాల్స్లో ఏం చేస్తారంటే 2 కుర్చీలు 3 కుర్చీలు కలిపి ఉంటాయి మనకి, అది ఒక డాక్టర్ దగ్గర వెళ్ళినా లేకపోతే రైల్వే రిజర్వేషన్ స్టేషన్ రైల్వే మన వెయిటింగ్ హాల్స్లో చూసినా 3 కుర్చీలు 80 కుర్చీలు కలిపి అక్కడ వెల్డింగ్ అయిపోయి ఉంటాయి. అక్కడ అంటే ఏ బాక్స్ ఆ బాక్స్ అక్కడ కాదు, మొత్తం ఒక కుర్చీగా. సామాన్యంగా ఆఫీసుకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆఫీస్కి వెళ్ళి మనం కూర్చోవాలనుకుంటే ఈ ఆఫీసులో పెద్ద సమస్య ఏంటంటే కుర్చీలు ఉండవు, అక్కడ 10 మంది ఆఫీసర్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఎవరు వచ్చేవాడు ఇతని టేబుల్ దగ్గర ఉన్న కుర్చీని వాడు పట్టుకుపోతుంటారు, అతని టేబుల్ దగ్గర కుర్చీ ఇంకోటి పట్టుకుపోతుంటారు. ఈ బాధ వాళ్ళకి ఏం చేస్తారంటే కుర్చీలకి తాడు కట్టేస్తుంటారు. అంటే ఒక కుర్చీ కావాల్సి వచ్చిన మొత్తం ఈ గ్రూప్లో కుర్చీలన్నీ లాక్కుంటూ వెళ్ళాలి, అది చేయలేక ఎవరికైనా వాళ్ళు పూర్తి వెంటనే వెళ్ళిపోతుంటారు, కుర్చీలు అక్కడే ఉంటుంటాయి. ఇది కూడా కొంతమంది తాడు విప్పేసి పట్టుకుపోతుంటారు, అది కూడా చేయడానికి ఏం చేస్తారంటే వెల్డింగ్ చేసేస్తారు మొత్తం. అది మామూలుగా మనం వెయిటింగ్ హాల్స్లో అక్కడ చూస్తుంటాం. సరిగ్గా ఇక్కడ మనం అర్రే వేరియబుల్స్లో ఉండేటటువంటి బాక్సుల యొక్క ఆకారం ఎలాంటిదంటే ఆ వెల్డింగ్ చేసిన మొత్తం కుర్చీల యొక్క వరుస లాంటిది, ఎయిర్పోర్ట్స్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడైనా సరే మొత్తం గ్రూప్ నెంబర్స్ కూర్చోవడానికి 3 గ్రూప్ 4 గ్రూప్ అదో 3 సీటర్ 5 సీటర్ ఇది దాన్ని బట్టి ఉంటుంటుంది. ఈ రకంగా ఉండేటటువంటిది ఇది ఒక డైమెన్షన్ స్టేట్మెంట్లో ఒక గ్రూపే కాదు, ఎన్ని గ్రూపులైనా మనం నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకి స్టూడెంట్ నేమ్స్ రాసుకున్నాం, ఈ 10 మంది విద్యార్థులు కూడా ఇంగ్లీష్ పరీక్షకి వెళ్ళారు అనుకుందాం. అంటే ఈ 10 మందికి ఇంగ్లీష్ మార్క్స్ మనం అందులో స్టోర్ చేసి పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అంటే అవి కూడా మార్కులే, మొత్తాన్ని కూడా ఇంగ్లీష్ మార్క్సే, అది మొదటి స్టూడెంట్స్ కావచ్చు, రెండో స్టూడెంట్స్ కావచ్చు, 10వ స్టూడెంట్స్ కావచ్చు. ఈ గ్రూప్ని చెప్పడానికి కూడా అక్కడే మనం డైమెన్షన్ స్టేట్మెంట్లోనే ఎస్ నేమ్స్ బ్రాకెట్లో 10 రాసిన తర్వాత కామా పెట్టేసి ఈఎన్జీ మార్క్స్ బ్రాకెట్లో మళ్ళీ 10 అని రాసాం. అంటే దానికి కూడా ఈ డైమెన్షన్ కామెంట్ అక్కడ దాకా కూడా వర్తిస్తుంది. అంటే ఈఎన్జీ మార్క్స్ అనేటటువంటి పేరుతోటి మళ్ళీ ఒక 10 బాక్సులను వరుసగా రిజర్వ్ చేసి ఉంచు, అది కూడా ఒక అర్రే. అందులో మనకి మొదటి స్టూడెంట్ మార్క్స్ కావాలి అంటే ఈఎన్జీ మార్క్స్ ఆఫ్ 1 అన్నామంటే వాడేప్పుడు అక్కడ బ్రాకెట్లో 1 పెడితే 1వ బాక్స్ అని జ్ఞాపకం ఉంచుకోండి. డైమెన్షన్ చేసినప్పుడు అన్ని బాక్సులు అని అర్థం వస్తుంది, 10 బాక్సులు అని అర్థం వస్తుంది. వాడుకునేప్పుడు బ్రాకెట్లో 10 పెడితే 10వ బాక్సు, రెండింటి తేడా ఉంది, 10వ బాక్స్ అనేది ఒకటే బాక్సు, 10 బాక్సులు అనేది బహువచనం, ఇది ఏకవచనం.
అది డైమెన్షన్ స్టేట్మెంట్ ఇప్పుడు బహువచనంలో వాటిని రిజర్వ్ చేసుకుని చూడటం వాడుకునేప్పుడు ఏమో ఏ బాక్స్కి ఆ బాక్స్ మనం విడివిడిగా వాడుకుంటూ ఉంటాం. ఈ రకంగా మనకి ఈ డైమెన్షన్ స్టేట్మెంట్ కంప్యూటర్లో ఉండేటటువంటి హార్డ్వేర్లో ఉండేటటువంటి మెమరీకి బయట యూజర్ ఒక ప్రోగ్రామ్ రాసుకుంటుంటే ఈ రెండింటికి లింక్ చేయడానికి ఎన్నేసి మెమరీ బాక్సెస్ ఈ కుర్రాడికి కావాలి. అవన్నీ కూడా ఆ రెండింటిని లింక్ చేసేటువంటి కమాండ్ ఏంటంటే మనకి డైమెన్షన్ స్టేట్మెంట్. అది ఒక పేరుతోటే మొత్తం ఎంతమందినే పిలవచ్చు. ఇక్కడ దీని మీద మనకి వాల్మీకి రామాయణంలో చక్కటి ఉదాహరణ ఉంది, అది చూద్దాం. వాల్మీకి రామాయణంలో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క జననం గురించి వర్ణించేటటువంటి విషయం అంతా కూడా బాలకాండలో 18వ సర్గలో వస్తుంది. అక్కడ ఈ నలుగురి గురించి వాళ్ళ యొక్క అవతార వర్ణన చేస్తూ 4 ఇంపార్టెంట్ లైన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. శ్రీరాముని యొక్క జననం గురించి వర్ణిస్తూ ముందు శ్రీరాముడు పుట్టాడని చెప్తూ కౌసల్య జనయద్రామం దివ్య లక్షణ సంయుతం, ముందర కొన్ని వాక్యాలున్నాయి తర్వాత కొన్ని వాక్యాలున్నాయి, ఇంపార్టెంట్ వాక్యం మనం తీసుకున్నాం, ప్రస్తుతం మనకి సందర్భానికి ఉచితమైనటువంటిది. కౌసల్య జనయద్రామం దివ్య లక్షణ సంయుతం అంటే దివ్య లక్షణాలతో కూడినటువంటి శ్రీరాముణ్ణి కౌసల్య కంది జన్మ ఇచ్చింది. భరతో మరి భరతుడి దగ్గరికి వచ్చేవాడికి భరతో నామ కైకేయాం జజ్ఞే సత్యపరాక్రమ, కైకేయికి భరతుడు ఉద్భవించాడు, జననం తీసుకున్నాడు కైకేయి ద్వారా, అది కూడా విడిగా చెప్పారు. కానీ శత్రుఘ్న లక్ష్మణ శత్రుఘ్న దగ్గర వచ్చేవాడికి అక్కడ ద్వివచనం వాడతారు, అథ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర జనయత్ సుతౌ వీరౌ సర్వాస్త్రకుశలౌ విష్ణోరర్ధ సమన్వితౌ. అంటే ఇక్కడ ఒక గ్రూప్ గ్రూప్ అంతకీ కలిపి కంబైన్డ్గా మొత్తం లక్షణాలన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే లక్ష్మణ శత్రుఘ్నవు అంటే ఇద్దరు పిల్లల పేర్లు, ఒక అతని పేరు లక్ష్మణుడు ఇంకొక అతని పేరు శత్రుఘ్నుడు, అంటే పిల్లల పేర్లు కంబైన్డ్ ఒక సమాసంలో వెళ్ళిపోయింది. సుతవు వాడిద్దరు కూడా మోపిల్లలే, ఒక ఆడపిల్ల ఒక మోపిల్లాడు కాదు. తర్వాత వీరవు ఇద్దరు కూడా వీరులే, మళ్ళీ అక్కడ మళ్ళీ ద్వివచనమే, అంటే మళ్ళీ రెండు బాక్సులు అనమాట. ఒక రకం చెప్పాలంటే మన మెమరీ లొకేషన్స్ చూసే రెండు అనేటువంటి ఇక్కడ అర్రేలో ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో అక్కడ రెండు బాక్సులు కలిపి చెప్పుకుంటూ వర్ణన వెళ్ళిపోతుంది. అక్కడ దాని మొదటిదాని స్పెసిఫికేషన్స్ విడిగా ఇచ్చారు, ఒక బాక్స్ ఇండిపెండెంట్గా మెమరీకి, రెండో బాక్స్ అనుకుంటే మనకి భరతకు సంబంధించి దాని కూడా ఇండిపెండెంట్గా స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. కానీ లక్ష్మణ శత్రుఘ్న దగ్గర వచ్చేవాడికి గ్రూప్ గ్రూప్ అంతా కలిపి మొత్తం లక్షణాలు వర్ణిస్తున్నారు. ఇక్కడ గ్రూపులో రెండే ఉన్నాయి, ఒకటి కంటే ఎక్కువ ఎన్ని ఉన్నా కానీ అది గ్రూప్ కిందే లెక్కేస్తాం, వాటిని అర్రే కిందే తీసుకుంటాం. వీళ్ళు ఎటువంటి వాడు, వీరులు సర్వాస్త్ర కుశలు విష్ణు యొక్క అర్ధభాగంతో కూడినటువంటి వారు, ఇలా మొత్తాన్ని కూడా ఇక్కడ ఒక గ్రూప్ వర్ణన కనిపిస్తుంటుంది. అంటే మనకి యాక్చువల్లీ ఇది అక్కడేమో సింపుల్ వేరియబుల్ స్ట్రక్చర్స్ని అక్కడ మనకి కంప్యూటర్లో దాంతో పోలుతూ ఉంటుంది, ఇక్కడేమో అర్రే వేరియబుల్ స్ట్రక్చర్ ఏమో ఇక్కడ మనకి లక్ష్మణ శత్రుఘ్న దగ్గర పోలుతూ ఉంటుంది. అసలు ఇంతకంటే ఇంకా గొప్ప ఉదాహరణ దాని తర్వాత వాక్యంలో రాస్తారు, అది చూద్దాం. ఈ బాలకాండలోనే ఇదే సర్గలో ఈ నలుగురి యొక్క అవతార జననం అయిన తర్వాత వెంటనే ఈ నలుగురు పెరుగుతున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారని చెప్తూ వీళ్ళు నలుగురు కూడా ఎలా పెరుగుతున్నారు ఎలా ఉన్నారని చెప్తూ అక్కడ ఒక చక్కటి పదాన్ని పడతాడు వాల్మీకి మహర్షి, రుచ్యా ప్రోష్ఠ పదోపమాహ. ఈ నలుగురు కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా ప్రోష్ఠ పదంలా ఉన్నారు అంటాడు. ఏమర్థమైంది మనకి? ఏం అర్థం లేదు మామూలుగా చాలామందికి. ఎంచేతంటే చెబుతున్నటువంటి సామాన్యం ఇక్కడ ఉపమానం ఉపమేయం రెండు ఉంటాయి, ఎవరిని పోలుస్తున్నారు ఎవరితో పోలుస్తున్నారు. ఎవరిని అంటే మనకు తెలుసు నలుగురిని పోలుస్తున్నాడు ఇక్కడ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు. నేను ఎవరితో పోలుస్తున్నాడు, ప్రోష్ఠ పదం ఒకటే పదం వాడాడు అక్కడ. ఎప్పుడు కూడా పోలిక పెర్ఫెక్ట్గా ఎప్పుడు కనిపిస్తుందంటే ఎంతమందిని ఎంతమందితో పోలుస్తున్నామో మన సరిగ్గా సంఖ్య సరిపోతే అప్పుడు మనకి పోలిక పెర్ఫెక్ట్గా ఉన్నట్టు, ఉపమానం సరిగ్గా బాగున్నట్టు. ఇక్కడ మనం చూస్తే ఒకటే కనిపిస్తోంది. ఏమిటి దీనికి అంతరార్థం అంటేట, ప్రోష్ఠ పదం అంటే నక్షత్ర మండలాల గురించి మనకి ఆస్ట్రానమీ తెలుసుంటే తప్ప ఈ మహర్షి ఈ వాక్యాన్ని వాడి ఉండేవాడు కాదు. అసలు ప్రోష్ఠ పదం అంటే మనకి నక్షత్రాలు 27 నక్షత్రాలు పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రెండింటినీ కలిపి ప్రోష్ఠ పదం అంటారు. అంటే ప్రోష్ఠ పదం అనేది అంటూ రెండు భాగాలు వస్తాయి. ఇక్కడేమో నలుగురు ఉన్నారు పోల్తబడుతున్నటువంటి వాడు, అవతల పక్కన రెండే కనిపిస్తున్నాయి మనకి. పూర్వభద్ర ఉత్తరభద్ర అయితే పేర్లు మనకు తెలుసు, ప్రోష్ఠపదం పేరు సామాన్య సారామంది తెలియదు, ఓన్లీ జ్యోతిష్ శాస్త్రం చదువుతున్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంటుంది అది. పూర్వభద్ర ఉత్తరభద్ర తెలుస్తుంది మనకి, మనకి 27 పేర్లు వస్తుంటాయి కనుక. ఇప్పుడు కూడా సరిపోలేదనిపిస్తుంది. ఇది ఎలా ఉంది అంటే
ఇది కూడా కారణం ఏంటంటే పూర్వభాద్ర అనేది ఒక నక్షత్రం కాదుట, అది రెండు నక్షత్రాల యొక్క సమూహం. అది ఉత్తరాభాద్ర కూడా ఒక నక్షత్రం కాదు, అది రెండు నక్షత్రాల యొక్క సమూహం. అది అంటే పూర్వభాద్రలో రెండు నక్షత్రాలు ఉన్నాయి, ఉత్తరాభాద్రలో రెండు నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఇప్పటికి ఏమైందంటే ఈ నలుగురు ఎలా ఉన్నారంటే నాలుగు నక్షత్రాల ప్రకాశిస్తున్నట్టు. ఇంత విషయం చెప్పడానికి ఇక్కడ ఒక్క పదంతో చెప్పేశాడు, అంటే గ్రూప్ నేమ్తో చెప్పాడు. ఆ గ్రూప్ నేమ్ ఏమిటంటే పూర్వభాద్ర ఉత్తరభాద్ర అంటే రెండు జంటలు అవుతాయి, ఆ రెండు జంటలకి కూడా కలిపి ఇంకొకటే పేరుంది, ప్రోష్ఠ పదం అని. అంటే మనకి డైమెన్షన్ స్టేట్మెంట్ అని ఏదైతే మనం కంప్యూటర్లో చెప్పుకుంటూ ఉంటామో, అంటే ఒక గ్రూప్ అంతకీ కలిపి ఒకటే పేరు. సరిగ్గా ఈ నలుగురి యొక్క కాంతి ప్రకాశం ఎలా ఉందంటే ఈ నాలుగు నక్షత్రాల యొక్క సంఘాతం అయినటువంటి సమూహం అయినటువంటి ఒకే ఒక పదం ప్రోష్ఠ పదంతో సమానంగా పోలుతుంది. ఇంకో విచిత్రం కూడా ఇందులో ఉంది, ఈ నాలుగు నక్షత్రాలు ఒక స్ట్రెయిట్ లైన్లో ఉండవు, ఈ రకంగా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక చదరం ఆకారంలో ఉంటాయి, ఆల్మోస్ట్ సమానమైన దూరాలతోటి సమానమైనటువంటి కాంతితో ఉంటాయి. అంటే ఈ నలుగురు పిల్లలు కూడా సమానమైనటువంటి కాంతితో ఉన్నారు, సమానంగా పెరుగుతున్నారు, వీడు ఒకే హైట్లో ఉన్నారు, ఒకడు పొడుగు ఒకడు పొట్టి, ఒకడు లావు ఒకడు సన్నం, ఇలాంటివి ఏం లేవు, అంతా ఒకే రకంగా ఉన్నారు చెప్పడానికి చక్కటి ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాల ఉదాహరణ పట్టుకొచ్చి ఇచ్చారు మన మహర్షి. ఇందులో కూడా ఇంకో చిన్న తేడా కూడా మనం గమనించవచ్చు ఆ మంత్రంలో ఇచ్చి ఆ వాక్యంలో ఇచ్చింది. పూర్వభాద్ర నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈ ఆ రెండు నక్షత్రాలు ఒక జంట, ఈ రెండు నక్షత్రాలు ఒక జంట అనుకుంటే ఈ మొదటి రెండు నక్షత్రాలకి అంటే పూర్వభాద్ర నక్షత్రాలకు ఉన్నటువంటి దూరం అంటే ఈ డిస్టెన్సు, పూర్వభాద్ర నుంచి ఉత్తరాభాద్రకు ఉండేటటువంటి డిస్టెన్స్ తీసుకుంటే ఈ రెండు ఒక జంటగా ఉంటాయట, అంతే దూరం ఉంటుంది ఈ రెండు నక్షత్రాల మధ్య కూడా. అంచేతనే రామ లక్ష్మణులు ఒక జంట, భరత శత్రుఘ్నులు ఒక జంట. మరి రామభరతులు లక్ష్మణ శత్రుఘ్నులు అలా అనుకోవచ్చు కదా, లేదుట. ఈ పూర్వభాద్ర నక్షత్రానికి ఉత్తరాభాద్ర నక్షత్రం కొంచెం ఎక్కువ దూరం ఉంటుందిట, అంటే ఈ నిలువు దూరం కంట ఈ అడ్డ దూరం కొంచెం ఎక్కువ ఉంటుందిట. అంటే ఈ జంటకి ఆ జంటకి కొంచెం దూరం ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ ఈ జంట మొత్తం మధ్యలో రెండింటి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉందో అంతే వ్యత్యాసం ఉంటుంది ఆల్మోస్ట్ వాటి కూడా ఆస్ట్రోనామికల్ డిస్టెన్సెస్లో. ఇంత విషయాన్ని చెప్పడానికి మనకి మహర్షి ఒక్క పదంతో మనకి ఇక్కడ సూచిస్తారాయన, రుచ్యా ప్రోష్ఠ పదోపమ, అంటే కాంతిలో ప్రోష్ఠ పదంతో ఉన్నట్ట. ఇందులో మనం కంప్యూటర్ పరంగా తీసుకుంటే ఒక గ్రూప్ నేమ్ని కూడా ఆయన ఇండికేట్ చేస్తూ మొత్తం నలుగురిని ఒక్కసారి నలుగురిని వర్ణించడం అయిపోయింది. అంటే ప్రోష్ఠ పద ఆఫ్ 1, ప్రోష్ఠ పద ఆఫ్ 2, ప్రోష్ఠ పద ఆఫ్ 3, ప్రోష్ పద ఆఫ్ 4 అని చెప్పాలన్నమాట. మన మాటలో చెప్పాలంటే ఒక్కొక్కళ్ళ యొక్క వీడియోగా వాటి లక్షణాలు తీసుకోవడానికి. స్పెసిఫికేషన్ స్టేట్మెంట్స్లోనే ఇంకొక ఇంపార్టెంట్ కమాండ్ ఈక్వివలెన్స్. ఈక్వివలెన్స్ అంటే అదే ఇది అంటే ఏమిటిది, ఆ సందర్భం ఎప్పుడు వస్తుందంటే ఒక ప్రోగ్రామ్ రాసేప్పుడు, సపోజ్ ఉదాహరణ స్టూడెంట్స్ మార్క్స్ ప్రాసెసింగే రాస్తున్నారు, అది చాలా పెద్ద ప్రోగ్రామ్, అది ఒక్క మనిషి రాసేటటువంటి కాదు, ఒక్క ప్రోగ్రామ్ రాసేది కాదు, చాలామంది ఇన్వాల్వ్ అవుతారు. రాసేప్పుడు ఒక ప్రోగ్రాంలో కొంత భాగాన్ని ఒక ప్రోగ్రామర్ డెవలప్ చేశాడు, కొంత భాగాన్ని రెండో ప్రోగ్రామర్ డెవలప్ చేశాడు, కొంత భాగాన్ని మూడో ప్రోగ్రామర్ డెవలప్ చేశాడు. ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేసి వాళ్ళు రాసే కోడింగ్లో అందులో స్టూడెంట్ నేమ్ అని అనడానికి ఇతను పెట్టుకున్నటువంటి పేరు ఏమిటి, ఎస్టీ నేమ్ అనేటటువంటి అక్షరాలతో ఇతను పిలుస్తున్నాడు. రెండో అతను తన ప్రోగ్రామ్ తన పార్ట్లో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రాస్తే అందులో అది కొన్ని వందల స్టేట్మెంట్స్ ఉండొచ్చు, అందులో అతను స్టూడెంట్ పేరుని ఎస్ నేమ్ అనేటటువంటి అక్షరాలతో అతను పిలుస్తున్నాడు. మూడో ప్రోగ్రామర్ తాను చేసినటువంటి భాగంలో ఎంతకంటే ఒకటే మాడ్యూల్, అందులో అతను స్టూడెంట్ నేమ్ మొత్తం ఫుల్ స్పెల్లింగ్ అతని వాడుకుంటూ అతను డెవలప్ చేసుకొచ్చాడు. కంప్యూటర్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఏదైనా సరే సమానం చెప్తే తప్ప దాన్ని విడివిడిగా తీసుకుంటుంది అది. ఇప్పుడు ఇతను తీసుకున్నటువంటి ఎస్టీ నేమ్ అన్నా, ఇతను తీసుకున్న ఎస్ నేమ్ అన్నా, ఇతను తీసుకున్న మొత్తం మూడు ప్రోగ్రామ్స్ చివరికి కలిపారు. కలిపినప్పుడు ఒకే పేరు స్టూడెంట్ పేరు ఒక బాక్స్లో కలెక్ట్ చేశాం, ఆ బాక్స్ని ఇతను ఎస్టీ నేమ్తో ఇతను పిలుస్తున్నాడు, అదే బాక్స్ని ఇతను ఎస్ నేమ్తో పిలుస్తున్నాడు, అదే బాక్స్ని ఇతను స్టూడెంట్ నేమ్ అనే అక్షరాలతో పిలుస్తున్నాడు. అది ఎలా తెలుస్తుంది కంప్యూటర్కి? దానికి చెప్పడానికి వాడవలసిన కమాండ్ ఏంటంటే ఈక్వివలెన్స్. దాన్ని రాసి పడుతుంది ఈక్వివలెన్స్ అనే ఫుల్ స్పెల్లింగ్ అంతా ఇక్కడ రాసి ఆ పక్కన ఏ పేర్లు అయితే రకరకాల పేర్లు పెట్టారు ఒకే బాక్స్కి అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ రాసేస్తారు, ఎస్టీ నేమ్ కామ ఎస్ నేమ్ కామ స్టూడెంట్ నేమ్. అంటే ఎస్టీ నేమ్తో పిలిచినా ఎస్ నేమ్తో పిలిచినా స్టూడెంట్ నేమ్ అనే అక్షరాలతో పిలిచినా అవన్నీ కలిపి ఒకటే విలువను తీసుకుంటూ ఉంటాము అని ఎంతమంది ప్రోగ్రామర్స్ ఎన్ని పేర్లు పెట్టినా కానీ వాటన్నీ జాగ్రత్తగా సార్ట్అవుట్ చేసుకుని ఈ బాక్స్ నువ్వు అనుకున్న పేరు నేను అనుకున్న పేరు ఒకటే చేసేయాలి
మరి ప్రోగ్రామ్ అంతా మార్చి ఎక్కలేదు. ప్రోగ్రామ్ మార్చుకుని ఒక్క కమాండ్ పెట్టుకుంటే సరిపోతుంది. సరిగ్గా మనకి ఇటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం మనకు కనిపిస్తూనే ఉంది. సహస్రనామ ముందర మనకి పీఠికలో మనకు వస్తూ యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మన ఋషభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే. ఒకే శ్రీ మహావిష్ణువు, ఆయన్ని ఒక ఋషి ఒక పదంతో పిలిచారు, ఇంకో ఋషి ఇంకో పదంతో పిలిచారు, ఆయన ఇంకో మహర్షి ఇంకో పేరుతో పిలుచుకున్నాడు. అంటే ఋషిభి పరిగీతాన్ని, ఋషిభి అంటే బహువచనం, అది చాలామంది ఋషుల చేత గానం చేయబడినటువంటి నామాలు. కానీ గానం చేయబడిన వాళ్ళు ఎంతమంది? ఒక్కడే, ఒకడు ఎటువంటి వాడు? మహాత్మా. అతని యొక్క షష్ఠీ భక్తి అంటే ఒక్కతని శ్రీ మహావిష్ణువుని వర్ణించడానికి అనేక మంది అనేక పేర్లతో పిలుచుకున్నారు. అవి ఎటువంటి? యాని నామాని గౌణాని అంటే ఏ పేరు పెట్టినా కానీ అల్టిమేట్లీ చేరేటువంటి ఒక్కతనికే, అది గుణములను బట్టి ఆ పేర్లు వచ్చాయి. అలా చెప్పచ్చు, సెకండరీ నేమ్స్ అని చెప్పు, అసలు పేరు ఒకటి ఉంటే ఇవన్నీ కూడా గౌణములు. ఈ రకంగా విఖ్యాతాని మహాత్మన ఇన్ని రకాల రకరకాల పదాలతోటి శ్రీ మహావిష్ణువు వర్ణించబడుతున్నాడు. కానీ అంటే వర్ణించబడేటటువంటి అతను ఒకతనే, కానీ వర్ణిస్తున్నటువంటి పదాలు చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకటే వ్యక్తిని సూచిస్తున్నాయని చెప్పడానికి మనం కంప్యూటర్ టెర్మినాలజీలో చెప్పుకోవాలంటే ఈక్వివలెంట్ సరే కమాండర్ మనం వాడుకుంటున్నట్టు అవుతుంది. ఈ విధంగా కంప్యూటర్లో ఉండేటటువంటి లాంగ్వేజ్లో ఉండేటటువంటి స్టేట్మెంట్స్కి మన ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాలకి చాలా దగ్గర పోలికలు చాలా వాటిలో కనిపిస్తుంటాయి. మిగతావి తర్వాత చూద్దాం.